హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టెట్ రాసే వాళ్ళ కోసం మనం ఈ వీడియోలు చేస్తూ ఉన్నాం. చాలామంది అభ్యర్థుల మేరకు ఒక చాప్టర్ని సైన్స్లో పూర్తిగా వివరించాలనుకుంటున్నాం. దానిలో భాగంగా ఈ వీడియోను చేయడం జరుగుతుంది. ఇక్కడ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ సంబంధించిన చాప్టర్ని పూర్తిగా మీకోసం వివరించడం జరుగుతుంది. ఈ చాప్టర్ పూర్తిగా అర్థమైతే దీనికి సంబంధించిన ప్రశ్నలు ఏవి ఇచ్చినా సులభంగా రాయగలుగుతారు. ఇక యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అందులో భాగంగా ఫస్ట్ మనకు ఇండికేటర్స్ అనేవి తెలుసుకోవాలి. ఇండికేటర్ అంటే ఏమిటి? ఇండికేటర్ ఎందుకు వాడతారు? అన్ ఇండికేటర్ ఈజ్ ఎ డై దట్ చేంజెస్ కలర్ విత్ యాసిడ్స్ అండ్ బేసెస్. అంటే యాసిడ్స్, బేసెస్ని గుర్తించడానికి వాడేటటువంటి డై. అంటే ఇక్కడ న్యాచురల్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి, సింథటిక్ ఇండికేటర్స్ అనేవి ఉంటాయి, అలాగే ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని ఉంటాయి. ఈ ఇండికేటర్ అనేది యాసిడ్, బేస్ను గుర్తించడానికి వాడే పదార్థాలు, మెటీరియల్స్. న్యాచురల్ ఇండికేటర్, న్యాచురల్ ఇండికేటర్ అనేవి లిట్మస్ పేపర్స్, టర్మరిక్. అలాగే సింథటిక్ ఇండికేటర్స్ అంటే కెమికల్లీ ప్రిపేర్డ్ ఇండికేటర్స్. ఇవి, ఈ సింథటిక్ ఇండికేటర్స్ అనేవి ల్యాబ్లో తయారు చేస్తారు. మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ అనేవి మన పాఠ్యాంశంలో, మన లెసన్లో ఉన్నటువంటి ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్. తర్వాత ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అంటాం. ఇవి అంటే తెలుగులో మనకు సువాసన, మంచి వాసన ఇచ్చేటువంటి మెటీరియల్ అన్నమాట. ఈ సబ్స్టెన్సెస్ ఎగ్జాంపుల్ ఏంటంటే వెనీలా, ఆనియను, క్లోవ్, ఇవన్నీ కూడా ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్గా పనిచేస్తుంటాయి. అంటే ఈ ఉదాహరణకి ఈ ఆనియన్ అనేది యాసిడ్ నేచర్లో ఒక రకమైన స్మెల్ ఇస్తుంది, బేసిక్ నేచర్లో ఇంకొక రకమైన స్మెల్ ఇస్తుంది అన్నమాట. ఆ విధంగా వీటిని ఇండికేటర్స్ అంటారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ ఇండికేటర్స్, సింథటిక్ ఇండికేటర్స్, ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్. ఇంతకు మరి ఈ ఇండికేటర్స్ యాసిడ్స్ని ఎలా మారుస్తాయి, బేసిస్ని ఎలా మారుస్తాయి, ఇది ఒక యాక్టివిటీ కూడా ఉంది మనకు. ఈ యాక్టివిటీలో యాసిడ్ బ్లూ లిట్మస్ని, రెడ్ లిట్మస్ని, ఫినాఫ్థలిన్ని, మిథైల్ ఆరెంజ్ని ఏ విధంగా మారుస్తుంది, అలానే బేసెస్ వీటన్నిటిని ఎలా మారుస్తాయో ఒక యాక్టివిటీ ఉంది. ఒకవేళ అది చేసి ఉన్నట్లయితే మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ చేయకపోతే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, యాసిడ్ బ్లూ లిట్మస్ని రెడ్గా మారుస్తుంది, అదే రెడ్ లిట్మస్ని ఏ మాత్రం మార్చదన్నమాట, నో చేంజ్. అదే యాసిడ్, అంటే హెచ్సిఎల్, H2SO4, ఎసిటిక్ ఆమ్లం, ఎసిటిక్ యాసిడ్ అట్లాంటివన్నీ కూడా. ఫినాఫ్థలిన్ కలర్లెస్గా ఉంటుంది, అంటే యాసిడ్ కలిపినప్పుడు ఫినాఫ్థలిన్ ఏ రంగు మారదు, దాని అసలు ఉండటమే కలర్లెస్గా ఉంటుంది. మనం యాసిడ్ కలిపినా కూడా అది రంగు మారదన్నమాట, కలర్ చేంజ్ ఉండదు. మిథైల్ ఆరెంజ్ ఏమో ఆరెంజ్ అనగా తెలుసు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అది యాసిడ్ కలపగానే రెడ్గా మారిపోద్ది అనమాట. అందుకని ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావడం కోసము రెడ్ అనేది రెడ్ కలర్లోనే ఇవ్వడం జరిగింది. అలానే బేసెస్ ఏం చేస్తాయంటే బ్లూ లిట్మస్ని ఎటువంటి చేంజ్, కలర్ చేంజ్ని ఇవ్వవు అనమాట. అదే రెడ్ లిట్మస్ యొక్క కలర్ని బ్లూగా చేంజ్ చేస్తుంది. కాబట్టి చూడగానే మీకు బ్లూ కలర్ గుర్తుకు రావాలని చెప్పి ఇలా ఇవ్వటం జరిగింది. అలాగనే ఫినాఫ్థలిన్
కలర్లెస్ సొల్యూషన్. అది బేస్ కలపగానే అది పింక్గా మారిపోతుంది. ఇక్కడ కూడా పింక్ కలర్లోనే చూపించడం జరిగింది. ఇక మిథైల్ ఆరెంజ్, ఆరెంజ్ అనేది ఏ కలరో మీకు తెలిసి ఉంటుంది. అది బేస్ కలిపితే ఎల్లోగా చేంజ్ అవుతుంది. మరొకసారి యాసిడ్స్ బ్లూ లిట్మస్ని రెడ్గా చేంజ్ చేస్తాయి, మిథైల్ ఆరెంజ్ని కూడా రెడ్గా చేంజ్ చేస్తాయి. మిగతావి నో చేంజ్ అని రాయొచ్చు. అలానే బేసెస్ బ్లూ లిట్మస్ తోటి ఏమో నో చేంజ్, రెడ్ లిట్మస్ని బ్లూగా చేంజ్ చేస్తాయి, ఫినాఫ్థలిన్ ఏమో పింక్గాను, అదే మిథైల్ ఆరెంజ్ని ఎల్లోగా చేంజ్ చేస్తాయి. ఇది మీరు ఇంటి దగ్గర కూడా ఈ యాక్టివిటీ చేయవచ్చు. ఫినాఫ్థలిన్ మిథైల్ ఆరెంజ్ మీ తరగతి ఉపాధ్యాయుడిని అడిగి చిన్న డ్రాపర్ తీసుకెళ్ళి, అంటే హోమియో మెడికల్ స్టోర్స్లో చిన్న చిన్న బాటిల్స్ దొరుకుతాయి, డ్రాపర్ ఉన్నటువంటి బాటిల్స్, అవి తీసుకోండి. వాటిలో మీ ఉపాధ్యాయుని అడిగి వాటిలో తీసుకెళ్ళి ఇంటి దగ్గర చిన్న చిన్న యాక్టివిటీస్ చేయండి. అప్పుడు మీకు చక్కగా అర్థమవుతాయి యాసిడ్స్ అంటే ఏంటి, సోర్ టేస్ట్ ఉండాలి. బేసెస్ ఏంటి, సాఫ్ట్గా అంటే సోపీ టు టచ్ అంటాం, జారే స్వభావం కలిగి ఉండాలి. అట్లాంటివి ఇంటి దగ్గర ఉన్న మెటీరియల్స్ సబ్స్టెన్స్ తోటి మీరు చేసి చూసుకోవచ్చు అన్నమాట. అలా తప్పకుండా మీరు యాక్టివిటీస్ చేస్తూ ఉన్నట్లయితే కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, యాసిడ్స్ అండ్ బేసెస్ ఇన్ ద ల్యాబొరేటరీ. అంటే ఇక్కడ యాసిడ్ యొక్క ప్రాపర్టీని, బేసెస్ యొక్క ప్రాపర్టీస్ని మనం చెప్పుకుంటాం. యాసిడ్ అనగానే ఇట్ హ్యాస్ షో టేస్ట్, పుల్లగా ఉంటాయి. ఇట్ టర్న్స్ బ్లూ లిట్మస్ ఇన్ టు రెడ్, ఇంతకేమో మనం చెప్పుకున్నాం. అలానే యాసిడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, అంటే కరెంట్ పాస్ అవుద్ది అన్నమాట. అలాగే మనకి తెలుసు స్ట్రాంగ్ యాసిడ్స్ ఏంటంటే HCl, H2SO4. HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ని మనము కింగ్ ఆఫ్ కెమికల్స్ అని కూడా అంటుంటాం. ఇక వీక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్, CH3COOH. దీని నుంచే వెనిగర్ తయారు చేస్తారు. ఇక బేసెస్, బేసెస్ ఏంటంటే ఇట్ హ్యాజ్ బిట్టర్ టేస్ట్, కొంచెం వగరుగా. ఇట్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ, రెడ్ లిట్మస్ని బ్లూగా చేంజ్ చేస్తాయి. బేసిస్ ఆర్ ఎలక్ట్రోలైట్స్, అంటే దే స్ప్లిట్ వెన్ ద కరెంట్ పాస్ త్రూ దెమ్. అంటే బేసిస్ నుంచి కరెంట్ పాస్ చేస్తే అవి టూ సబ్స్టెన్సెస్గా సపరేట్ అవుతాయి అన్నమాట. ఎలక్ట్రోలైట్స్, ఇక్కడ స్ట్రాంగ్ బేసు సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, ఇవన్నీ స్ట్రాంగ్ బేసెస్. వీక్ బేసెస్ ఏంటంటే ఎగ్జాంపుల్ అమ్మోనియం హైడ్రాక్సైడ్. ఇవి మీరు యాసిడ్ బేస్ యొక్క ప్రాపర్టీస్ తెలుసుకున్నట్లయితే మీరు లెసన్ని చక్కగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వన్, యాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. బాగా గుర్తుపెట్టుకోండి, యాసిడ్ కానీ బేస్ కానీ మెటల్తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతాయి. అంటే ఏంటి, వెన్ ఏ మెటల్ రియాక్ట్స్ విత్ ఎన్ యాసిడ్, ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఫార్మ్స్ సాల్ట్. మర్చిపోవద్దు, యాసిడ్ కానీ మెటల్, యాసిడ్ కానీ బేస్ కానీ మెటల్తో రియాక్ట్ అయితే మనకి సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ అప్ యారో చూపిస్తామన్నమాట. దీని ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ H2SO4. జింక్ అనేది మెటల్, H2SO4 అనేది యాసిడ్, ఈ రెండు కలిస్తే ZnSO4 ప్లస్ H2. ఇక్కడ
ఇంకొకటి మనం చూస్తున్నాం, ఇదేంటి, బేస్తో ఈ జింక్ మెటల్ రియాక్ట్ అయితే మనకు సోడియం జింకేట్ ఏర్పడింది. ఇక్కడ అంటే జింక్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ గివ్స్ సోడియం జింకేట్ ప్లస్ H2 హైడ్రోజన్ గ్యాస్. అంటే మెటల్స్ యాసిడ్తో కానీ బేసిస్తో కానీ రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ విల్ బి ప్రొడ్యూస్డ్, అది గుర్తుపెట్టుకోండి. ఇక యాక్షన్ ఆఫ్ మెటల్ కార్బొనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్ విత్ యాసిడ్, దట్ మీన్స్ కార్బొనేట్స్ ఆర్ మెటల్ కార్బన్ హైడ్రోజన్ కార్బొనేట్స్ రియాక్ట్స్ విత్ యాసిడ్ అండ్ ప్రొడ్యూసెస్ సాల్ట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆల్సో వాటర్. గుర్తుపెట్టుకోండి, కార్బొనేట్స్ కానీ బైకార్బొనేట్స్ కానీ యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫామ్ అవుతుందన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, సోడియం కార్బొనేట్ ప్లస్ HCl. ఈ సోడియం కార్బొనేట్ HCl తో ఇక్కడ రియాక్ట్ అయితే మనకి ఏది ఫామ్ అవుతుంది, సోడియం క్లోరైడ్ H2O అంటే వాటరు అండ్ కార్బన్ డైఆక్సైడ్. అలాగే సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ అంటే సోడియం బైకార్బొనేట్ అంటాం, ఇక్కడ HClతో రియాక్ట్ అయితే ఇక్కడ కూడా NaCl H2O CO2 ఫామ్ అవుతుంది. ఇక్కడ ఫిగర్ కంటే వెనక ఉంది కాబట్టి ఇది కూడా ఇక్కడ కూడా మీకు సేమ్ సాల్ట్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఫామ్ అవుతుంది, ఇది మర్చిపోవద్దు. ఇక్కడ మనము యాసిడ్స్ కానీ బేసిస్ కానీ మెటల్తో రియాక్ట్ అయితే మనకు ఈ విధంగా సాల్ట్ అండ్ హైడ్రోజన్ ఫామ్ అవుతుందన్నమాట. అలాగే మెటల్ కార్బొనేట్స్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్ యాసిడ్తో రియాక్ట్ అయితే మనకు ఈ విధంగా సోడియం క్లోరైడ్ సాల్ట్ వాటర్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతాయి. ఇవి మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అలాగే న్యూట్రలైజేషన్ అనగానే మీకు గుర్తు రావాలన్నమాట, యాసిడ్ బేస్ కలిస్తే సాల్ట్ వాటర్ ఫామ్ అవుద్ది. వెన్ అన్ యాసిడ్ రియాక్ట్స్ విత్ బేస్ టు ఫామ్ సాల్ట్ అండ్ వాటర్ దెన్ దట్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. అంటే యాసిడ్ బేస్ కలిసి మనకు సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయితే దాన్ని మనం న్యూట్రలైజేషన్ అంటాం. ఈ న్యూట్రలైజేషన్లో ఇక్కడ HCl NaOH సపోజ్ మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది, NaCl అండ్ H2O. HCl NaOH, HCl అనేది ఏమో యాసిడ్, బేస్ ఏమో NaOH, ఈ రెండు రియాక్ట్ అయిన తర్వాత మనకి సాల్ట్ NaCl అలాగే వాటరు ఫామ్ అవుతాయన్నమాట. తర్వాత రియాక్షన్ ఆఫ్ మెటాలిక్ ఆర్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ విత్ యాసిడ్స్. మెటల్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే కాపర్ ఆక్సైడ్ HClతో రియాక్ట్ అయ్యి మనకు క్యూపరిక్ క్లోరైడ్ వాటరు ఏర్పడుతుందన్నమాట. ఇక్కడ క్యూపరిక్ క్లోరైడ్ అనేది సాల్ట్. అలాగనే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ బేస్తో రియాక్ట్ అయితే సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అనేది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ ఇంకా చెప్పాలంటే వాటిని ఎసిడిక్ ఆక్సైడ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మెటల్ ఆక్సైడ్లనేమో బేసిక్ ఆక్సైడ్స్ అనొచ్చు. ఈ ఎసిడిక్ ఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ కాల్షియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయితే మనకు కాల్షియం కార్బొనేట్ వాటర్ ఫామ్ అవుతుందన్నమాట.
అంటే ఈ ఇవన్నీ కూడా సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయినాయి అంటే ఇవన్నీ ఈ రియాక్షన్స్ అన్ని కూడా న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ మెటాలిక్ ఆక్సైడ్ అనేది బేసిక్ నేచర్ అంటే బేస్ ప్లస్ యాసిడ్ రియాక్ట్ అయితే మనకు సాల్ట్ అండ్ వాటర్ వస్తుంది. కాబట్టి వి కెన్ సే దీస్ ఆర్ ఆల్ న్యూట్రలైజేషన్ రియాక్షన్స్. అలాగనే వాటర్ ప్రజెంట్ ఇన్ యాసిడ్స్ అండ్ బేసెస్. యాసిడ్స్లో హెచ్ ప్లస్ అయాన్స్ ఉంటాయి. అయితే ఈ ఎసిడిక్ నేచర్ రావడానికి హెచ్ ప్లస్ అయాన్సే మెయిన్ రీజన్ అన్నమాట. అయితే హెచ్ ప్లస్ అయాన్స్ అలా స్టేబుల్గా ఉండవు. ఇమీడియట్లీ దే ఫామ్ ఇన్ ద ఫామ్ ఆఫ్ H3O+ ion. H3O+ ion ఫామ్లోనే ఇవి ఉంటాయన్నమాట. తర్వాత హైడ్రాక్సైల్ అయాన్ OH- ion బేస్లో ఉంటాయి. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి, బేసెస్లో OH- ions ఉంటాయి, యాసిడ్స్లో H3O+ ions ఉంటాయి. చూడండి, ఈ యాసిడ్ వాటర్లో కలిపినప్పుడు వెంటనే H3O+ + chlorine HClని వాటర్లో కలిపినప్పుడు H3O+ + Cl-, అంటే ఇలా H3O+ ions ని రిలీజ్ చేస్తుంది అనమాట. అదే ఇక్కడ బేస్ తీసుకున్నాం అనుకోండి, NaOH+H2O. ఇక్కడ ఈ వాటర్లో మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో వెంటనే సోడియం అయాన్ హైడ్రాక్సైడ్ అయాన్ వచ్చేస్తుంది అనమాట, OH- ion రిలీజ్ అవుతుంది. ఇవి ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ కాబట్టి కంపల్సరీ డైల్యూట్ చేయాలి అంటే వాటర్కే యాసిడ్ని యాడ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ అన్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ ఇస్ కాల్డ్ డైల్యూషన్. ఇక్కడ అండ్ కాదండి, ఆర్ ఉండాలి. యాసిడ్ కానీ బేస్ కానీ వాటర్ కలిపినట్లయితే దాన్ని డైల్యూషన్ అంటాం. అంటే డైల్యూటెడ్ యాసిడ్, డైల్యూటెడ్ HCl అని చెప్తుంటాం. అలా నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎన్ యాసిడ్ అండ్ ఏ బేస్. ఇక్కడ స్ట్రెంగ్త్ అనేది డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ion. అంటే ఈ స్ట్రెంగ్త్ అనేది ఎక్కడొస్తుంది అంటే ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్నాం వాటర్లో మిక్స్ చేయగానే H3O+ ions కానీ OH- ions కానీ రిలీజ్ చేయాలి, అదే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ion. దీన్ని pH అని అంటాం. సోరెన్సేన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. pH స్కేలు ఇక్కడ చూడండి, మిడిల్లో ఉన్నది అంటే దీని వాల్యూస్ 0 to 14 ఉంటాయి. 7కి బిలో ఉన్నట్లయితే యాసిడ్స్ అంటాం, 7కి 14కి మధ్యలో ఉంటే బేసెస్ అంటాం. ఎసిడిక్ నేచర్ అనేది 0కి దగ్గరగా ఉంటే హైలీ ఎసిడిక్ అంటాం, అట్లనే 14కి దగ్గరగా ఉంటే హైలీ బేసిక్ నేచర్ అని అంటుంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత యూనివర్సల్ ఇండికేటర్తో చూసినప్పుడు మనకి ఈ 0 to 14 వేటికి వేటికి ఉంటాయి, ఎలా ఉంటాయి కలర్స్ అని ఇక్కడ చూపించడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ఈ టేబుల్లో కలర్ స్ట్రాంగ్ యాసిడ్కి రెడ్ కలర్ ఉంది, ఇక్కడ వీక్ యాసిడ్ అదే స్ట్రాంగ్ యాసిడ్ బేస్కి బ్లూ కలర్ ఉంది. ఇటు చివర అటు చివర స్ట్రాంగ్ అన్నమాట. ఈ కలర్స్ని బట్టి మనము అంటే ఇదేంటి యూనివర్సల్ ఇండికేటర్ సొల్యూషన్, pH యూనివర్సల్ ఇండికేటర్ సొల్యూషన్ ఉంటుంది. అవి ఈ సబ్స్టెన్సెస్ కలిపినప్పుడు ఈ యూనివర్సల్ ఇండికేటర్ చూపించే కలర్ అన్నమాట ఇదంతా కూడా. ఇక ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ ఎవ్రీడే లైఫ్. మనకు pH ఎంత ఉంటుంది అంటే 7 to 7.8 వరకు ఉంటుంది. అవర్ బాడీ వర్క్స్ విత్ ఇన్ ద pH రేంజ్ ఆఫ్ 7 to 7.8. pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ దట్ ఈస్ యాంటాసిడ్. మనకు ఈ యాంటాసిడ్ వాడుతూ ఉంటాం,
ఎందుకు? డైజెస్టివ్ సిస్టంలో స్టమక్ లో రిలీజ్ అయ్యే యాసిడ్ ని న్యూట్రలైజ్ చేయడానికి మనము బేసిక్ నేచర్డ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అని వాడుతుంటాం. అలాగే టూత్ డికే, కొరోషన్ ఆఫ్ ఎనామిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? స్టార్ట్స్ వెన్ ద పిహెచ్ ఆఫ్ ద మౌత్ ఈస్ లెస్ దాన్ 5.5. మరి ఏం చేయాలి? టు ప్రివెంట్ దిస్ బేసిక్ నేచర్ టూత్ పేస్ట్ షుడ్ బి యూజ్డ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టూత్ డికే, దెన్ వీ హ్యావ్ టు యూజ్ బేసిక్ నేచర్ పేస్ట్ టు క్లీన్ ద టూత్. ఇలా ప్రతిదీ మనం బాగా చదువుకుంటే, అంటే టెక్స్ట్ బుక్ చదువుకుంటూ ఈ వీడియోని చూసినట్లయితే చక్కగా అర్థమవుతుంది అన్నమాట. ముందు వీడియోని చూడండి, తర్వాత టెక్స్ట్ బుక్ చదవండి. లేదా మీకు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత వీడియో చూడాలనిపిస్తే అలా చేయండి. మొత్తం మీద మీకు కాన్సెప్ట్ గుర్తుండిపోవాలి. ఇక్కడ మనకు రెయిన్ చూపించారు. ఈ రెయిన్ కి ఎందుకు సంబంధించింది అంటే, ఇఫ్ ద పిహెచ్ ఆఫ్ రెయిన్ వాటర్ ఈస్ లెస్ దాన్ 5.6, ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రెయిన్. యాసిడ్ రెయిన్ అని ఎప్పుడు అంటారు అంటే పిహెచ్ వాల్యూ లెస్ దాన్ 5.6 ఉండాలి. మరి ఏమవుతుంది అంటే, యాసిడ్ రెయిన్ ఫ్లోస్ ఇన్ టు ద రివర్ అండ్ లోవర్స్ ద పిహెచ్ ఆఫ్ ద రివర్ వాటర్. అప్పుడు ఏమైంది, రివర్ వాటర్ లో పిహెచ్ వాల్యూ తగ్గింది అంటే ఎసిడిక్ నేచర్ పెరిగినట్టు. అప్పుడు ఏమైతే, ప్లాంట్స్ రిక్వైర్ ఎ స్పెసిఫిక్ పిహెచ్ ఫర్ దేర్ హెల్దీ గ్రోత్, సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్ కూడా ఈ పిహెచ్ అనేది, అంటే ఎసిడిక్ నేచరు బేసిక్ నేచర్ అనేది ఈ యానిమల్స్ ప్లాంట్స్ కూడా యూజ్ చేసుకుంటాయి. హనీబీ ఇంజెక్ట్స్ మెథనోయిక్ యాసిడ్. ఈ మెథనోయిక్ యాసిడ్ అనేది హనీబీ కుట్టిన చోట రిలీజ్ అవుతుంది. అప్పుడు మొత్తం ఆ యాసిడ్ మన శరీరంలోకి వెళ్ళిపోయి అక్కడ వాస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, మంటా ఉంటూ ఉంటుంది. కాబట్టి అది ఎసిడిక్ నేచర్ కాబట్టి బేసిక్ నేచర్ అయినటువంటి, బేసిక్ నేచర్ ఉన్నటువంటి బేకింగ్ సోడా, అంటే మనకు సింపుల్గా వంట సోడా అంటాం, తినే ఉప్పు అంటాం, ఈ బేకింగ్ సోడాని వేసినట్లయితే అక్కడ రిలీఫ్ వస్తుంది. ఎందుకు? మెథనోయిక్ యాసిడ్ అది యాసిడ్, ఇక్కడ బేకింగ్ సోడా అనేది బేస్. ఈ విధంగా మనకి డైలీ లైఫ్లో ఈ పిహెచ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇది కూడా పిహెచ్ స్కేల్. నేను ఇంతకు ముందే చెప్పాను, 7 అంటే న్యూట్రల్, 7కి బిలో అన్ని యాసిడ్స్, అంటే 0కి నియరర్గా ఉంటే స్ట్రాంగ్ యాసిడ్, అట్లే 14కి దగ్గరగా ఉన్నట్లయితే స్ట్రాంగ్ బేస్ అంటాం. మిడిల్లో అంటే మధ్యలో ఉన్నట్లయితే, 7 ఉన్నట్లయితే అది న్యూట్రల్ అంటాం. ఇక్కడ ఈ ఫిగర్లో ఇచ్చినటువంటివి మీకు ఎగ్జాంపుల్స్, ఇవి జాగ్రత్తగా గమనించండి. వాటి వాల్యూస్, పిహెచ్ వాల్యూస్ ఆ ఫిగర్ ఎక్కడైతే ఉందో అక్కడ దాని వాల్యూ అన్నమాట. ఇక ఈ యాసిడ్స్ ఇందాకే చెప్పుకున్నాము, డైల్యూట్ చేయాలి అంటే కంపల్సరీ వాటర్లోనే యాసిడ్ కలపాలి. ద ప్రాసెస్ ఆఫ్ డిజాల్వింగ్ ఎన్ యాసిడ్ ఆర్ ఎ బేస్ ఇన్ వాటర్ ఈజ్ ఏ హైలీ ఎక్సోథర్మిక్ వన్. అందుకే చెప్పాం వాటర్లో మాత్రమే కలపాలి, ఇది ఎక్సోథర్మిక్ రియాక్షన్. ద యాసిడ్ మస్ట్ ఆల్వేస్ బి యాడెడ్ స్లోలీ టు వాటర్ విత్ కాన్స్టెంట్ స్టిర్రింగ్. ఈ యాసిడ్ అనేది వాటర్కి నెమ్మది నెమ్మదిగా కలపాలి. ఎ ప్రాసెస్ ఆఫ్ మిక్సింగ్ అన్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్ ఈస్ కాల్డ్ డైల్యూషన్. ఇట్ డిక్రీసెస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్స్. అది గుర్తుపెట్టుకోండి, మనం తప్పనిసరిగా వాటర్ తీసుకొని వాటర్కే యాసిడ్ ని డ్రాప్ బై డ్రాప్ వేస్తూ మనము మిక్స్ చేయాలన్నమాట. ఇట్ ఈస్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. తర్వాత ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్. ఈ ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ వీటిని అంటారు అంటే, ఇంతకు ముందే చెప్పుకున్నాము పిహెచ్ వాల్యూ 7 ఉన్నట్లయితే అవి ఎట్లా అయితే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ చెప్పామో, ఇక్కడ పిహెచ్ వాల్యూ 7 ఉన్న సాల్ట్స్ అన్ని కూడా ప్యూర్ సాల్ట్స్.
గ్రేటర్ దాన్ 7 ఉంది అనుకోండి సాల్ట్కి, అది ఎట్లా వస్తుంది, ఎట్లా ఫామ్ అవుతుంది అంటే స్ట్రాంగ్ బేస్ వీక్ యాసిడ్ రియాక్షన్ జరిగితే మనకి పిహెచ్ వాల్యూ గ్రేటర్ దాన్ 7 వస్తుంది. అలా కాకుండా వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్తో రియాక్ట్ అయిందనుకోండి, ఇక్కడ స్ట్రాంగ్ ఎవరు, యాసిడ్, అప్పుడు పిహెచ్ వాల్యూ 7 కంటే తక్కువ ఉంటుంది. ఇవన్నీ సాల్ట్సే, కాకపోతే ఏం చెప్పుకుంటున్నాం, వీటిలో ఎవరు స్ట్రాంగ్ అయితే వాటి యొక్క ప్రాపర్టీస్ కొన్ని వస్తాయి కాబట్టి ఈ పిహెచ్ వాల్యూ అనేది మారుతుంది. యాక్చువల్గా ప్యూర్ సాల్ట్ అనేది పిహెచ్ వాల్యూ 7. ఇక మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేటటువంటి సాల్ట్ సోడియం క్లోరైడ్ NaCl, ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఫర్ మెనీ సబ్స్టెన్సెస్. ఏంటి, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపేర్ చేయొచ్చు అంటే కాస్టిక్ సోడా, అలాగే సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ బేకింగ్ సోడా, కాల్షియం ఆక్సిక్లోరైడ్ బ్లీచింగ్ పౌడర్, అట్లనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వీటన్నిటి కూడా ఈ సోడియం క్లోరైడ్ ఇండైరెక్ట్గా కారణమవుతుంది. అంటే దీని నుంచి వచ్చినటువంటి ఈ వాటితో ఇవన్నీ, వీటిలో ఏదైనా ఒకటి మనం తయారు చేయవచ్చు అన్నమాట. సోడియం హైడ్రాక్సైడ్ మొట్టమొదటి సోడియం హైడ్రాక్సైడ్, ఇది ఏంటి అంటే ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఎలక్ట్రాలసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్. బ్రెయిన్ సొల్యూషన్ అంటే సాల్ట్ వాటర్ సొల్యూషన్. దిస్ ప్రాసెస్ ఇస్ నోన్ యాజ్ క్లోర్ ఆల్కలీ ప్రాసెస్. అంటే ఇక్కడ NaCl ప్లస్ 2H2O గివ్స్ 2NaOH ప్లస్ క్లోరిన్ ప్లస్ హైడ్రోజన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్ 3 ప్రొడక్ట్స్ ఆర్ మోస్ట్ యూజ్ఫుల్. అంటే సోడియం హైడ్రాక్సైడ్ యూజ్ అవుతుంది, క్లోరిన్ గ్యాస్ యూజ్ అవుతుంది, హైడ్రోజన్ గ్యాస్ యూజ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ ఏమో ఫ్యూయల్గా, అంటే ఎగ్జాంపుల్ మార్గరైన్ అంటాం ఎగ్జాంపుల్. అట్లనే క్లోరిన్ అది కాస్మెటిక్స్లో, పెస్టిసైడ్స్, వాటర్ ట్రీట్మెంట్ వీటన్నిటిలో అది వాడుతూ ఉంటారన్నమాట. ఇక సోడియం హైడ్రాక్సైడ్ అనేది డీగ్రీజింగ్ మెటీరియల్, మెటల్స్, సోప్స్, డిటర్జెంట్స్, ఈ ఆర్టిఫిషియల్ పేపర్ వీటన్నిటికీ సోడియం హైడ్రాక్సైడ్ యూజ్ అవుతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి సోడియం హైడ్రాక్సైడ్, అలానే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే ఇందాక చెప్పుకున్నాం NaHCO3, ఇది మనం వంట సోడా అని చెప్పి కొంటూ ఉంటాం. ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ విత్ సోడియం క్లోరైడ్ సొల్యూషన్. NaCl ప్లస్ H2O గివ్స్ NaCl ప్లస్ H2O ప్లస్ CO2 ప్లస్ NH3. వీటన్నిటి మధ్య రియాక్షన్ జరిగి మనకు అమోనియం క్లోరైడ్ సోడియం బైకార్బోనేట్ ఏర్పడుతుంది అన్నమాట. అంటే సోడియం బైకార్బోనేట్ ఎలా ఏర్పడుతుందో ఇక్కడ చూపించడం జరిగింది. మరి వీటి యూజెస్ ఏంటంటే ఫర్ మేకింగ్ బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ తయారు చేయడానికి దీన్ని వాడతారు. అలాగనే యాంటాసిడ్గా ఇందాక చెప్పుకున్నాం డైజీను, జింట్యాకు, ఈను ఇట్లాంటివన్నీ యాంటాసిడ్స్, దానిలో ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది వాడుతుంటారు తయారు చేయడానికి. అట్లనే సోడా యాసిడ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్, ఇక్కడ ఫైర్ని ఆర్పుతున్నారు. ఈ ఫైర్ని ఆర్పడానికి రిలీజ్ అయ్యేటటువంటి ఇక్కడ కనబడుతుంది చూసారు కదా, దీంట్లో రిలీజ్ అయ్యేటటువంటిది ఏంటంటే సోడా యాసిడ్. ఈ విధంగా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ సోడియం అంటే సోడియం బైకార్బోనేట్ అనేది యూజ్ అవుతుంది. అట్లనే సోడియం కార్బోనేట్ ఇది వాషింగ్ సోడా, ఇది వాషింగ్ సోడా అంటాం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎట్లా వస్తుందంటే మనం బేకింగ్ సోడా అన్నాం కదా, దాన్ని హీట్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సోడియం బైకార్బోనేట్ని వేడి చేసినప్పుడు సోడియం కార్బోనేట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. ఇది క్లీన్సింగ్ ఏజెంట్, అన్ని ఇంట్లో ఉన్నటువంటి అన్ని క్లీన్ చేయడానికి వాడుతుంటారు. ఫర్ రిమూవింగ్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, ఈ రెండు ఎగ్జాంపుల్స్ చాలు మీకు. అలా చక్కగా గుర్తుపెట్టుకోండి, కనీసం రెండు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. బొరాక్స్ తయారీకి వాడతారు, పేపర్, గ్లాస్, సోప్ ఇండస్ట్రీస్లో కూడా ఈ సోడియం కార్బోనేట్ అనేదాన్ని వాడతారు అన్నమాట. ఇక తర్వాతది బ్లీచింగ్ పౌడర్,
ఈ బ్లీచింగ్ పౌడర్ని ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డ్రై స్లాక్ లైమ్. అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ మీద క్లోరిన్ వాయువుని పంపిస్తారు, క్లోరిన్ గ్యాస్ని పంపిస్తారు, అప్పుడు కాల్షియం ఆక్సిక్లోరైడ్ అంటే బ్లీచింగ్ పౌడర్ తయారవుతుంది అన్నమాట. మరి ఇది బ్లీచింగ్ పౌడర్ ఎందుకు అంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కాటన్, వుడ్ పల్ప్ ఈ ఫ్యాక్టరీస్లో వీటి యొక్క కలర్ రిమూవ్ చేయడానికి బ్లీచింగ్ వాడుతుంటారు. అలాగనే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. అట్లే డ్రింకింగ్ వాటర్ని డిసిన్ఫెక్ట్ చేస్తుంది కాల్షియం ఆక్సిక్లోరైడ్. మీరు మీ ఊర్లో గ్రామ పంచాయతీలో వాటర్ ట్యాంక్ ఉంటుంది, దాంట్లో ఆ వాటర్ ట్యాంక్ని ఎలా క్లీన్ చేస్తారో అడగండి, వాళ్ళు బ్లీచింగ్ పౌడర్ వేసామంటారు. యాక్చువల్గా బ్లీచింగ్ పౌడర్ వేయగానే అందులో నుంచి క్లోరిన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ క్లోరిన్ గ్యాస్ ఏం చేస్తుంది అంటే ఈ పనులు చేస్తుంది అన్నమాట. అందుకని డిసిన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్కి ఈ బ్లీచింగ్ పౌడర్ కలిపేస్తారు. ఇక ఆర్ ద క్లిస్టర్స్ ఆఫ్ సాల్ట్స్ రియల్లీ డ్రై, అంటే ఇక్కడ సాల్ట్స్ యొక్క క్రిస్టల్స్ అన్నీ డ్రైగా ఉంటాయా? ఉండవు. కాపర్ సల్ఫేట్లో 5 మాలిక్యూల్స్ వాటర్ ఉంటుందన్నమాట, దీన్ని బ్లూ విట్రియల్ అంటాం. అట్లానే ఫెర్రస్ సల్ఫేట్లో 7H2O ఉంది, దీన్ని గ్రీన్ విట్రియల్ అంటారు. సోడియం కార్బోనేట్ 10H2O ఉంది, వాషింగ్ సోడా అంటాం. ఇలా తర్వాత కాల్షియం సల్ఫేట్ 2H2O, దీన్ని జిప్సం అనుకుంటాం. ఈ విధంగా మనకు డైలీ లైఫ్లో చాలా రకాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది జిప్సంని 373 కెల్విన్ వరకు హీట్ చేసినట్లయితే మనకు అందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోయి మనకు కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనే ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుందన్నమాట. చూడండి, కాల్షియం సల్ఫేట్ 2H2O, అందులో ఉన్న నీటి మాలిక్యూల్స్ని విడగొట్టాలి అంటే వేడి చేయాలి. వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే కాల్షియం సల్ఫేట్ 1/2H2O + 1/2H2O. ఇది మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ కొత్తగా CaSO4H2O ఉన్నదాన్ని 2H2O ఉన్నది కదా, ఇంకొక దాంతో ఇది రియాక్ట్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. సరే, దీనికి యూజెస్ ఏంటంటే మేకింగ్ టాయ్స్, డెకరేషన్కి, తర్వాత సర్ఫేస్లు స్మూత్గా ఉంచడం కోసం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడుతుంటారు. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చక్కగా మనము వినాయకుల బొమ్మలు అంటే విగ్రహాల తయారీ ఇట్లాంటివి మనం డైలీ లైఫ్లో చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ చెప్పిన వీడియోలో 99% లెసన్ మొత్తము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ పాఠాన్ని చక్కగా చదవండి. అందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ తరగతి టీచర్ని అడిగి క్లారిఫై చేసుకోండి. అప్పటికి కూడా మీకు డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, అక్కడ నేను వెంటనే మీకు సమాధానం చెప్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆదిత్య ఛానల్. అప్పటి వరకు సెలవు. ధన్యవాదములు.